చదరంగం ఒక ఆట మాత్రమే కాదు మెదడును చెస్ బోర్డ్ మీద పరిచి నడిపే యుద్ధం ఒక పావుకు ఒక బలం ఒక బలహీనత వాటన్నింటిని గమనించుకుంటూ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ శత్రువును కదలకుండానే చిత్తు చేసే తంత్రం భారతీయులది అని చెప్పుకునే ఈ ఆటను ప్రపంచమే తలెత్తుకుంది అలాంటి ఆటల్లో ఓ అద్భుతం జరిగింది అది ప్రతిష్టాత్మకమైన ఎయిర్ థింగ్స్ మాస్టర్ అనే చెస్ పోటీ ఆన్లైన్ పోటీల్లో నెగ్గేందుకు అంతర్జాతీయ క్రీడాకారులు అంతా సిద్ధంగా ఉన్నారు వాళ్ళల్లో ఒక 16 ఏళ్ల కుర్రాడు పేరు రమేష్ బాబు ప్రజ్ఞానంద అప్పటికి అతను టోర్నమెంట్ లో 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అతను ఇంకా ముందుకు సాగడం కష్టమే అని అందరూ నిర్ణయించుకున్నారు పైగా వచ్చే మ్యాచ్ కాల్సన్ తో కాబట్టి అదే అతని చివరి మ్యాచ్ అని అనుకున్నారు మార్గస్ కార్ల్సన్ అంటే మాటలు కాదు ప్రపంచ చెస్ చరిత్రలోనే ప్రతిభావంతుడైన ఆటగాళ్లలో ఒకడు 12 సంవత్సరాలుగా 1 స్థానంలో కొనసాగుతున్నాడు పొరపాటున కూడా అతన్ని ఓడించడం అసాధ్యమని క్రీడాకారులలోపు ఒక నమ్మకం మన దేశం తరపు నుండి ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే తనను ఓడించగలిగారు ఒకరు ఆనంద్ మరొకరు హరికృష్ణ ఇక 16 ఏళ్ల వయసు వాళ్ళు ఏనాడు అతనిని దాటి వెళ్లలేదు అలా పరిస్థితులన్నీ ప్రజ్ఞానందకు వ్యతిరేకంగానే ఉన్నాయి ఆట మొదలైంది ప్రజ్ఞానందకు నలుపు పావులు వచ్చాయి చెస్ లో తెలుపు పావులను మొదట కదిపే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకే ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయని ఓ అభిప్రాయం పోరాటానికి శకునాలతో పరిస్థితులతో పని ఉండదని ప్రజ్ఞానందకు తెలుసు ఆట సాగుతుంది చూస్తూ చూస్తుండగా ప్రజ్ఞానంద ఎత్తులు కాల్సన్ను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాయి సమయం గడిచే కొద్దీ అంతటి ఆటగాడు కూడా వెనుకబడిపోయాడు చివరికి చేతులెత్తేశాడు ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లోనే మార్గాస్ ను ఇంటికి పంపాడు ప్రస్తుతం భారత యువ మాస్టర్ ప్రజ్ఞానంద 8 పాయింట్లతో 8 రౌండ్ల తర్వాత 12వ స్థానంలో నిలిచాడు టోర్నీలో 2 డ్రాలు 4 ఓటములు కూడా చవిచూశాడు 16 ఏళ్ల ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు టెండూల్కర్ లాంటి దిగ్గజాలంతా తనను పొగడడంతో ముంచెత్తారు లోకం అంతా ఒక్కసారిగా ఎవరి కుర్రాడు అని తలెత్తుకొని చూసింది అప్పుడు కానీ అర్థం కాలేదు అతని విజయం గాలివాటంగా రాలేదని చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద 8 ఏళ్ల వయసులోనే చదరంగంలో అద్భుతాలు సృష్టించాడు 10 ఏళ్లకు ఇంటర్నేషనల్ మాస్టర్ గా హోదా సంపాదించాడు ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక రికార్డు వయసు అంతేకాదు అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన వ్యక్తులలో తను 5వ వ్యక్తి తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించినటువంటి రమేష్ బాబు ప్రజ్ఞానంద 2013లో అండర్-8 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ గా గెలిచాడు 7 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మాస్టర్ టైటిల్ సాధించాడు 10 ఏళ్ల 10 నెలల 19 రోజుల వయసులో ఇంటర్నేషనల్ మాస్టర్ గా నిలిచిన ప్రజ్ఞానంద తన వయసు కంటే రెట్టింపు అనుభవం ఉన్న వ్యక్తులను కూడా ఆశ్చర్యపరుస్తూ విశ్వవేదికపై దూసుకుపోతున్నాడు ప్రజ్ఞానంద అక్కయ్య వైశాలి చదరంగం బాగా ఆడుతుంది నన్ను చూసి ఆట మీద అభిరుచి పెంచుకున్నాడు దానికి కుటుంబం అండగా ఉంది అతను పోటీల కోసం ఎక్కడికి వెళ్లినా తల్లి వెంట వస్తూ ప్రజ్ఞానందకు కావలసిన సదుపాయాలన్నీ చేసుకునేది ఇంటికి దూరమైన లోటు రానిచ్చేది కాదు వాళ్ళ వెంట ఒక ఇండక్షన్ స్టవ్ బియ్యం మసాలాలు కూడా ఉండేవి తన ఏకాగ్రత చదరంగానికి ఉండడానికి ప్రజ్ఞానంద సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండేవాడు దారుణమైన ఓటమిని ఆకాశాన్నెత్తే గెలుపులను ఒకేసారి తీసుకునే తత్వం అలవాటు చేసుకున్నాడు అందుకే కార్ల్సన్ మీద గెలిచాక విలేకరులు మీరు ఈ గెలుపుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగితే ఏం లేదు ఇప్పట్లాగే రూమ్ కి వెళ్లి పడుకుంటాను అని విస్తుపోయే జవాబు ఇచ్చాడు ఇప్పుడు గెలుపు ఓటములకు అతీతం 100కి 100% ఆడటమే తన లక్ష్యం అని చెప్పాడు